బండి సంజయ్ ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించడం నేర్చేసుకున్నాడు గదిలో పెట్టి కొడితే పిల్లయిన పులిలా ఎదురు తిరుగుతుందంటారు కదా అట్లాంటి పరిస్థితి వాస్తవంగా గతంలో తను ఒక నియోజకవర్గానికి పరిమితమైనటువంటి నాయకుడు ఎమ్మెల్యేగా ఓటమి పాలవడం అయితే పబ్లిక్ నుండి వచ్చినటువంటి స్పందన చూశాక తను ఎంపీగా కంటెస్ట్ చేయడం గెలవటం అది ఒక ఎత్తు అయితే తనకు ఆ పదవిస్తే దాంట్లో కూర్చుని ఎంజాయ్ చేయడం కాకుండా దాంట్లో కష్టపడుతున్నాడు పాదయాత్ర చేస్తున్నాడు పబ్లిక్తో అవుతున్నాడు పార్టీలో ఉండేటువంటి అంతర్గత రాజకీయాలను పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోతున్నాడు ఒక స్ట్రాటజిక్గా పోతున్నాడు ఇక్కడ అదే ఓ పక్కన కేసీఆర్కి ఒక రకంగా షివరింగ్ లేదా కోపం తెప్పిస్తోంది ఒక లక్ష్మణ్ని మేనేజ్ చేయగలిగారు లేదా లక్ష్మణ్ని అక్కడే పరిమితం చేయగలిగారు కిషన్ రెడ్డిని అక్కడే పరిమితం చేయగలిగారు హైదరాబాద్ దాటకుండా చేయగలిగారు ఇతను వచ్చేటప్పటికి రాష్ట్రం అంతా జనంలో తిరుగుతూ ఉన్నాడు ప్లస్ పార్టీ అంతకు ముందు కంటే పుంజుకుంటూ కనబట్టడం అన్నటువంటిది అప్పుడెప్పుడూ లేనటువంటి ఊపు కనబడుతుంది అదో పెద్ద సమస్య కూర్చుంది నేను ఆ స్థాయిలో బండి సంజయ్ని టార్గెట్ చేసుకుంటూ వస్తుంది అందులో ఇవాళ ఒక తెలివైన ఎత్తుగడ టీఆర్ఎస్ వైపు నుండి వేస్తే ఆ ఎత్తుగడని తనకి పాజిటివ్గా మలుచుకోవడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు ఏదైతే నిన్ననే అసెంబ్లీలో పార్లమెంట్కి కొత్తగా కడుతున్నటువంటి పార్లమెంట్కి అంబేద్కర్ భవన్ పేరు పెట్టాలి అంటూ ఓ తీర్మానం చేసింది తాజాగా టీఆర్ఎస్ ఆ తీర్మానాన్ని బేస్ చేసుకుని బండి సంజయ్ పాదయాత్ర దగ్గర కొంతమంది వెళ్ళారు వెళ్ళేసి నినాదాలు దాన్ని పోలీసులు అడ్డుకోవటం సాధారణంగా ఇంకేముంది అది వీళ్ళని అడ్డుకుంటే అడ్డుకునేది గవర్నమెంట్ పోలీసులే వాళ్ళని దగ్గరికి వెళ్ళనీయకుండా ఆ ఏం చెప్తారు అదిగో బండి సంజయ్ పోలీసులతో చేయించాడు అని చెప్తారు వాస్తవంగా పోలీసులు బండి సంజయ్ మాట వినే పరిస్థితిలో ఉన్నారా వెంటే తన్నే అరెస్టులు చేయరు కదా కానీ ఆ మాటే వస్తుంది ఇక్కడ అక్కడ ఏంటంటే మీడియా కూడా వన్ సైడెడ్గా పనిచేసే పరిస్థితి భయంతోనో భక్తితోనో పనిచేస్తున్నాయి అక్కడ రెండే రెండు అనమాట అయితే భయం లేదంటే భక్తి ఈ రెండిట్లో ఏదో కొను కాబట్టి ఇటు పక్కన వాళ్ళకి పాజిటివ్గా రాసేటువంటి ప్రయత్నాలు లేవు నిజం కూడా రాసేటువంటి ధైర్యం ఎవరికి లేదు ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి కథ అయితే బండి సంజయ్ దాన్ని సామరస్యపూర్వక వాళ్ళని పంపించమని చెప్పి పోలీసులతో చెప్పి పిలిచి వాళ్ళ దగ్గర కాగితం తీసుకుని నేను విన్నాను ఖచ్చితంగా దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పి చెప్పుకొచ్చారు అది నాయకత్వ లక్షణం ఇప్పుడు నిన్న వీఆర్ఏల్ది కేసీఆర్ అయితే దగ్గరికి తీయలేదు కేటీఆర్ దగ్గరికి తీసి సర్ది చేశారు ఎప్పుడైనా సరే ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఉద్యమాలు జరిగే వాళ్ళని ఏదో శత్రువుల్లా చూడటం కాకుండా వాళ్ళతో బాధ్యతగా మాట్లాడితే హ్యాపీగా ఉంటుంది అక్కడ అదే వాళ్ళెదికుండానే జై భీమ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసి పంపించారు బండి సంజయ్ అది ఇరు వర్గాల సాటిస్ఫాక్షన్ అలాగా వ్యూహాత్మకంగా తయారు కావడంలో సక్సెస్ అవుతున్నాడు తను